అందరికీ నమస్కారం. లెట్స్ రేజ్ యువర్ వాయిస్ ఆన్ జనసేనాని బర్త్డేలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. మన 27వ తారీఖున అత్యంత భారీ ఎత్తున మనం ఆక్సిజన్ సిలిండర్లు పంచడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే కేవలం సైలెన్సర్లు తీసేసి సౌండ్ చేసుకుంటా కేకులు కట్ చేసుకోవడం మాత్రమే తెలుసు అనే వ్యక్తులకి, అనే జనాలకి కూడా అదొక్కటే కాదు ప్రాణాలు కూడా నిలబెట్టగలరు అనేది మనం నిరూపించాం మొన్న 27వ తారీఖున. కానీ ఏ మీడియా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏ మీడియా కూడా ఒకరు కూడా దాన్ని చూపించడం జరగలేదు. అదే శ్రీరెడ్డి బట్టలు నిప్పుకొని నడి రోడ్డు మీద కూర్చుంటే అదొక సెన్సేషన్. ఆచార్య కథ ఎవరికో ఇచ్చామని చెప్పని అతను తీసుకొచ్చి డిబేట్లు పెడతారు. నిజంగా ఆచార్య కథ ఎవరికో ఇస్తే అతను మా అసోసియేషన్ ద్వారా వెళ్తాడు, అతను కోర్టుల ద్వారా వెళ్తాడు, దానికి డిబేట్లు అవసరం లేదు. కానీ ఒక మనిషి ప్రాణం నిలబెట్టే విధంగా జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఒక ఆలోచన తీసుకొచ్చి దాన్ని ఇంత పెద్ద రూపంగా అంటే 440కి పై చిలుకు ఆక్సిజన్ సిలిండర్ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చి సుమారు 50 లక్షల అమౌంట్తో కూడిన ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తే ఒక్కళ్ళు కూడా, ఏ మీడియా కూడా చూపించకపోవటం చాలా బాధాకరం. రిప్ మీడియా అని మనం కేవలం మన గ్రూపుల్లో పెట్టుకుంటా మనకు తెలిస్తే కాదు, ప్రజలకు తెలియాలి. మనం ఏం చేసాము అనేది ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలియాలి అంటే మనమే తెలపాలి. మనం ఫేస్బుక్లో చేస్తున్నాము, మనం ఎన్ని సిలిండర్లు ఇచ్చాము, లేకపోతే ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేది మన ఫేస్బుక్లో తెలుస్తుంది, గ్రూప్లో తెలుస్తుంది. అది మన వాళ్ళు ఉన్న గ్రూప్లో మాత్రమే తెలుస్తుంది. కానీ ప్రజలకు తెలియాలంటే మన కార్యకర్తల ద్వారానే ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి నేను ప్రతి ఒక్క గ్రామస్థాయి కార్యకర్తలను కూడా నేను కోరుకునేది ఒకటే. ఎందుకంటే రేపు రాబోయేది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యానర్లు కట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ బ్యానర్లు కట్టే విధానంలోనే మన యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనం ప్రజల దగ్గరికి రీచ్ అవుతాం. మనం చేసే కార్యక్రమం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గ్రామాల్లో ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరు అనేది బ్యానర్ కట్టి తీరుతారు. ఆ బ్యానర్స్లో మనం ఎన్నైతే సిలిండర్లు ఇచ్చాము రాష్ట్రవ్యాప్తంగా అనేది, ఎవరెవరు ఇచ్చారనేది ఎక్కువ మంది కాకపోయినా ఆ జిల్లా వరకు సంబంధించిన నాయకుల ఫోటోలన్నా వేసి ఆ ఫిగర్ హైలైట్ చేసి మీరు బ్యానర్లు కడితే చాలా చక్కగా ప్రజలకు రీచ్ అవుద్ది, అందులో గ్రామస్థాయిగా కూడా రీచ్ అవుద్ది అని చెప్పనేది నా ఆలోచన. దయచేసి కార్యకర్తలు అందరూ కూడా ఇది ఫాలో అయితే బాగుంటుంది అని చెప్పని సూచన కూడానండి. ఎందుకంటే ఈరోజు డిబేట్ల మీద డిబేట్లు పెట్టే వాళ్ళకి కనీసం ఇంత భారీ ఎత్తున జరిగిన కార్యక్రమాన్ని డిబేట్ పెట్టే పరిస్థితులు లేకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఆక్సిజన్ సిలిండర్ ఒక విలువ నాకు పర్సనల్గా తెలుసు. మా మదర్ ఆల్రెడీ పాజిటివ్తో ఉండి జీతంలో వెళ్ళి వచ్చారు, అంటే మా అదృష్టం కొద్దీ వెనక్కి వచ్చారు. కాబట్టి ఈరోజు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం అనేది అనుభవించిన వాళ్ళకి అది బాగా తెలుస్తుంది. కాబట్టి అది ఎక్కడ ప్రచారం లేకపోవడం వల్ల మన కార్యకర్తల ద్వారా అన్నా సరే ఇది ప్రజలకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను ఈ లైవ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు రేపు కట్టే బ్యానర్లో, ప్రతి బ్యానర్లో కూడా మనం ఎన్ని సిలిండర్లు ఇచ్చాము, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చాము, అలాగే మెయిన్ నాయకుల ఫోటోలు వీలైతే, లేదంటే ఎన్ని సిలిండర్లు ఇచ్చాము, ఏ జిల్లా ఎంతంత ఇచ్చిందని చెప్పని రాసినా కూడా ఓకే. అలానే మన గ్రామస్థాయిగా తీసుకెళ్ళాలి. మనం ఎన్ని ఇచ్చాము అనేది మనం గ్రామస్థాయిగా తీసుకెళ్ళాలి. దీనికి ఎందుకంటే మనకు మీడియా సపోర్ట్ అనేది అస్సలు లేదు, వస్తుందని నమ్మకం కూడా లేదు. కాబట్టి మనమే మీడియాని, పవన్ కళ్యాణ్ గారు నాకు జన సైనికులు మాత్రమే నాకు సోషల్ మీడియా, నాకు పేపరు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అని చెప్పారు. కాబట్టి మనమే బలంగా జనాల్లోకి తీసుకెళ్దాం. మనం చేసే కార్యక్రమాలు ఏంటి అనేది పట్టణ స్థాయిలో అయితే అది అంతగా కుదరకపోవచ్చు. అంటే నేను చెప్పేది ఈ ఒక్క పుట్టినరోజుకి కట్టే బ్యానర్ల విషయమే కాదు, గ్రామ స్థాయిలో ఉండే ప్రతి కార్యకర్త కూడా మనం ఏమేం కార్యక్రమాలు చేస్తున్నామో, మనం దేనికి రెస్పాండ్ అవుతున్నామో, మన నాయకుడు దేనికి రెస్పాండ్ అవుతున్నాడో ప్రతి ఒక్కటి కూడా చర్చ జరగాలి. నేను ఒక బ్యానర్లో ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం బ్యానర్లతో వెళ్ళినప్పటికీ కూడా ప్రతి కార్యకర్త కూడా అరుగుల మీద కూర్చునే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన చిన్న చిన్న కార్యక్రమం, అంటే 22-23 ఏళ్ళ
వయసున్న మన జన సైనికులు వాళ్ళకి సమాధానం చెప్పే స్థాయిలో వాళ్ళు ఖచ్చితంగా నాలెడ్జ్ పెంచుకొని వాళ్ళతో ఆర్గ్యూ చేసి, ఆర్గ్యూ అంటే నేను గొడవ పెట్టుకోమని కాదు, మనం ఏం చేస్తున్నామని చెప్పే పరిస్థితికి రావాలి, వాళ్ళతో చర్చ జరపాలి అనేదే నా కోరిక. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మనం ఫేస్బుక్లో షేర్ చేసుకుంటున్నారు. ఉన్న పరిస్థితిని ఏంటి, ఎలా ఉందో, ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి అనేది ఫేస్బుక్లో షేర్ చేసుకుంటున్నారు, వాట్సాప్లో షేర్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ గ్రామంలో ఏదైతే అరుగులు ఉంటాయో, చెట్ల కింద అరుగులు ఉంటాయి చూసారా, ఆ అరుగుల దగ్గర మనం చర్చ పెట్టాలి, ఆ స్థాయికి మన కార్యకర్తలు ఎదగాలి. అది ఇప్పుడు రేపు 22వ తారీఖు నుంచి అది ప్రారంభించాలి అనేది నా బలమైన కోరిక. దయచేసి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి అభిమానంతో, ఏమి ఆశించకుండా పార్టీలో ఒక రూపాయి ఆశించకుండా, ఒక పదవి ఆశించకుండా, కార్యకర్తలు నేను అనేది జన సైనికులు ఆశించకుండా కష్టపడే వాళ్ళకి ఒకటే కోరుతున్నాను, మనం ఫేస్బుక్లో వాట్సాప్లో పనిచేసే విధంగానే సేమ్ అదే మ్యాటర్తో మనం అక్కడ చర్చ పెట్టినట్టయితే మనం ఏం చేస్తున్నాం అనేది జనాలకి బాగా తెలుస్తుంది. మనం ఫేస్బుక్లో వాట్సాప్లో బాగా పనిచేస్తున్నాం, చెయ్యాలి, దాంట్లో కూడా చెయ్యాలి. అదే చర్చ మనం అక్కడ రచ్చబండ లాంటి దాని దగ్గర పెడితే ఇంకా బాగా జనాలకు వెళుతుంది. కాబట్టి ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా రేపు బ్యానర్లు ఏదైతే వేద్దామో, మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు బ్యానర్లు వేస్తాం, ఆ బ్యానర్లో ఈ మ్యాటర్ అయితే ఖచ్చితంగా ఉంచనండి. అంటే బ్యానర్లో 440 అనుకుంటా, ఇంకొంచెం ఫిగర్ అటు ఇటు అయినప్పటికీ కూడా అంత సిలిండర్లు పెట్టాం కాబట్టి ఆ సిలిండర్ తాలూకా వివరాలు దాంట్లో ఖచ్చితంగా ప్రతి బ్యానర్ మీద కూడా ఉండేటట్టు చూసుకోండి. అలానే ఇక్కడ నుంచి ఏం జరుగుతాయి ప్రతి ఒక్కటి మీరు అవగాహన చేసుకొని అక్కడ సాయంత్రం పూట ముసలాలు చుట్టలు కాల్చుకుంటూ మాట్లాడతారు కదా, ఆ చుట్టలు కాల్చుకొని మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రశాంతంగా మనం చేసేది ఏంటి అనేది కూడా టాపిక్ స్టార్ట్ చేయండి. సరేనా? జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.